వెల్కమ్ టు తెలుగు ఫుల్ స్క్రీన్. గత కొంతకాలంగా రాజకీయాల్లో బిజీగా గడుపుతున్న పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్వరలోనే సిల్వర్ స్క్రీన్ పైన రీఎంట్రీ ఇస్తున్నారు అనే విషయం తెలిసిందే. బాలీవుడ్ లో అమితాబ్ నటించిన పింక్ చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేస్తుండగా అమితాబ్ పోషించిన లాయర్ పాత్రలో పవన్ కనిపించబోతున్నారు. టాలీవుడ్ బడా ప్రొడ్యూసర్ దిల్ రాజు ఈ చిత్రానికి నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఇది ఇలా ఉంటే పవన్ సరసన నటించే అందాల భామ కోసం వెతుకుతున్న చిత్ర యూనిట్ పవన్ సరసన ప్రస్తుతం తెలుగులో మంచి ఫామ్లో ఉన్న ముద్దుగుమ్మ పూజా హెగ్డే అయితే బాగుంటుందని అనుకుంటున్నారట. పింక్ చిత్రంలో హీరోయిన్ కోసం పలువురు అందాల భామలను సంప్రదించిన నిర్మాతలు ప్రస్తుతం ఫామ్లో ఉన్న పూజా అయితే పవన్ కు సరిజోడిగా అలరిస్తుందని అనుకుంటున్నట్లు సమాచారం. పింక్ రీమేక్ లో పవన్ కి తగ్గట్లుగా ఒక సాంగ్ ని కూడా కంపోజ్ చేసినట్లుగా వార్తలు వచ్చాయి. అయితే ఈ చిత్రంలో డ్యూయట్ సాంగ్ కోసం ఎవరిని తీసుకోవాలా అని నిర్మాతలు ఆలోచిస్తుండగా పూజా హెగ్డే గురించి ఆలోచించారట. వరుస సినిమాల విజయాలతో దూసుకుపోవడం మాత్రమే కాకుండా సినిమా నచ్చితే అందులో ప్రత్యేక పాత్రలు, పాటలకు సైతం ఓకే అంటుంది. కాబట్టి పవన్ కొత్త సినిమాలో పూజా హీరోయిన్ పాత్రలో లేదా ప్రత్యేక పాటలో మెరవడం ఖాయమనే సంకేతాలు వస్తున్నాయి. మరి పవన్ సరసన స్టెప్పులేసే అవకాశం పూజా హెగ్డేకి దక్కుతుందో లేదో చూడాలి. ఇక పూజా నటించిన అలవైకుంఠపురం సినిమా సూపర్ హిట్ టాక్ తెచ్చుకోవడంతో ప్రస్తుతం ఆ విజయాన్ని ఎంజాయ్ చేస్తూ సక్సెస్ సెలబ్రేషన్ లో పాల్గొంటుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్. మరిన్ని వీడియో అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ సబ్స్క్రైబ్. డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ ఎంకరేజ్. హై, దిస్ ఇస్ హేబా పటేల్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ అండ్ అప్డేట్స్. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా ఛానల్ ఫర్ మోర్ సెలబ్రిటీ అప్డేట్స్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు టిఎఫ్సి మీడియా. హై, దిస్ ఇస్ యాక్ట్రెస్ నందిత శ్వేత, టిఎఫ్సి మీడియా ప్రైవేట్ లిమిటెడ్. ఆల్ ది బెస్ట్.